అందరికీ వందనాలు. 3 గంటలకు ప్రార్థన చేస్తున్నారని ఆశిస్తున్నాను. సంతోషం. బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాలు 1 గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతని పేరు యబ్బేజు. ఈ యబ్బేజు అనే అతన్ని తన తల్లి వేదనతో కన్నది. అందుకని అతని తల్లి అతనికి అబ్బేజు వేదన అని అర్థమిచ్చేటటువంటి పేరు పెట్టింది. అయితే ఈ అబ్బేజు దేవుని గురించి మొరపెట్టాడు. 4 విషయాలు దేవుని దగ్గర అడిగాడు, పొందుకున్నాడు. ఈ ప్రార్థన చాలా చిన్నదైనప్పటికీ చాలా శక్తివంతమైంది, చాలా అవసరమైనటువంటి అంశములతో కూడింది. మనందరికీ తెలుసు, మరి అబ్బేజు గురించి ఇక్కడ మాత్రమే వ్రాయబడి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అబ్బేజు 4 విషయాలు దేవుణ్ణి అడిగాడు. 10వ వచనంలో నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. దేవుడు నిశ్చయంగా ఆయన్ని ఆశీర్వదించాలని కోరుకున్నాడు. 2వది నా సరిహద్దును విశాలపరచు అన్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు ఆయన సరిహద్దులు విశాలపరచాలని. 3వదిగా అంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేయమన్నాడు. దేవుని హస్తం యబ్బేజుకి తోడుగా ఉండాలని కోరుకున్నాడు. 4వదిగా చూస్తే, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని అడిగాడు. ఈ 4 చాలా అవసరమే, ప్రతి ఒక్కరికి కూడా ఇవి అవసరమైన అంశాలే. యబ్బేజు ప్రార్థించి పొందుకున్నప్పుడు మనం కూడా దేవుని దగ్గర ప్రార్థించి పొందుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తే మంచిది. దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను అని వ్రాయబడింది. మనం ఏది మనవి చేస్తామో, ఏది దేవుని అడుగుతామో, అది దేవుని వలన మనం పొందుకోగలిగితే అంతకంటే గొప్ప భాగ్యం లేదు. కనుక యబ్బేజు చిన్న ప్రార్థనే చేశాడు. ఆసక్తి కలిగి చేసుండొచ్చు, ఉత్సాహంగా చేసుండొచ్చు. దేవుని సన్నిధిలో మరి తన తల్లి తనకు వేదన అనే పేరు అర్థమిచ్చే పేరు పెట్టింది. తన తల్లి తనకు వేదన అని అర్థమిచ్చి పేరు పెట్టినప్పటికీ కూడా ఆ వేదన అనేటటువంటి భావమే తన జీవితంలో ఉండకుండా ఉండాలని ఆయన ఈ 4 అంశాలు అడిగాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. 2వది నా సరిహద్దులు విశాలపరచాలి. 3వది నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేయాలి. 4వది నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. ఈ 4 అంశాలు చాలా శ్రేష్టమైనవి. కనుక యబ్బేజు ప్రార్థించి పొందుకున్నట్లుగా మనము కూడా దేవుని దగ్గర ప్రార్థించి పొందుకుంటే అంతకంటే గొప్ప భాగ్యం లేదు. దేవుడు అట్టి అనుభవంలోనికి, ప్రార్థన అంశములు నెరవేర్పు పొందే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.